ఈ టింబర్ డిపోకు సంబంధించి గాని ఏమైనా పనులు దొరికాయి? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అసలే పనులు మరి బాగాలేవండి. అసలు అన్ని కూడా బాగా డౌన్ కొనేయండి. పరిస్థితులు ఏం బాగోలేదండి. టింబర్ డిపోలు కూడా పెద్ద పనులు లేవు, ఏటి కూడా పనులు లేవు. లేబర్ కూడా మాకు కూడా రక్షబండి అయితే సాయంకాలం 100-150 కనీ కష్టమైపోతుంది. అది మరి కానీ ఇప్పుడు ఇంటి అద్దెలు పెరిగాయి, కరెంటు బిల్లులు అంటున్నారు, చెత్త పనులు అంటున్నారు, మరి ఇవన్నీ అనుకున్నావా? ఇట్లా ఉంటది పరిస్థితి ముందు ముందు అని అనుకున్నావా? ఏమనుకున్నామండి? ఇప్పుడు బాగుందని కొనము, ఏంటి బాగుందని కనుక మరి ఇప్పుడు పరిస్థితి చూస్తే బాగలేదు. మరి శ్రీకాకుళం నుంచి ఇక్కడ వలస వచ్చి అంటే ఏదో పని కోసం, బతుకు తెరువు కోసం ఇక్కడ దాకా వస్తే ఇక్కడ కూడా పనులు లేకుండా ఇలా రేట్లు పెరిగిపోతే ఎట్లా నా సామాన్యులు బతికేటట్లు? ఏం చేద్దామండి? మరి చేయదేముందా? పథకాలు వస్తున్నాయా? పథకాలు అంటున్నారు కదా, పథకాలు వస్తున్నాయి కనీసం. మరి మాకేం రాలేదు, వచ్చిన కొత్తనేమో. మరి ఇలాంటి వాళ్ళు అలా మీలాంటి వాళ్ళకే కదా, కష్టపడి పని చేసుకునే వాళ్ళకి కదా పథకాలు రావాలి. అంటే ఏమి లేని వాళ్ళకి? అవునండి, ఆసరా లేని వాళ్ళకే కదా. వచ్చే వాళ్ళకి వస్తాను, రాని వాళ్ళకి లేదు. వాలంటీర్లు అడిగితే ఇదంతా ఇదంతా వాళ్ళ అసలు ఏమి లేదు. మరి ఒక్క ఛాన్స్ అన్నాడు గారు, ఒక అవకాశం ఇచ్చాము కాబట్టి ఆయన ఇదైనాడు. తర్వాత మాట మరి ఏం లేదు. ఇప్పుడైనా ఆలోచిస్తున్నారంట జనాలు? ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తుంటారు. గతంలో ఇట్లా ఉందా? గత ప్రభుత్వంలో ఎలా ఉందా? అప్పుడు బాగుంది. లేదన్నా, మొత్తం మారిపోయినాయి అన్న. అసలు ఇప్పుడు 2.5 ఏళ్ళు అవుతుంది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి. లేదన్నా, పరిపాలన ఎలా ఉందంటావు? లేదన్నా, బాగాలేదన్నా. అసలు బేరాలే లేదన్నా. టింబర్ డిపో బేరాలే లేవు. అసలు బేరాలు లేవు, మీకు వర్క్ లేదు. వర్క్ లేదు. మరి పెరిగినాయి అమ్మా ధరలు? పెరిగిపోయినాయి కూరగాయలు, అన్ని పెరిగిపోయినాయి. నేను ఉన్నాను, నేను విన్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నాడుగా. ఓ ఛాన్సేగా, మళ్ళీగా మళ్ళీ ఎట్లా ఉన్నాడు గత ప్రభుత్వానికి? ఇప్పుడు గత ప్రభుత్వం బాగుంది. అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అన్ని తగ్గినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి రేట్లు మొత్తం పెరుగుతున్నాయి. పళ్ళు ఉండేయంట అప్పట్లో పళ్ళు ఉన్నాయి, ఇప్పుడు పళ్ళు లేవు. అసలు ఇప్పుడు మనకి రాజధాని అమరావతి అన్న తర్వాత మళ్ళీ 3 రాజధానులు అవసరం? రాజధాని చాలు. అది చెప్పిన దగ్గర పనులు ఎక్కడ అక్కడ ఆగిపోయి నిర్మాణ రంగం లేదు, ఎక్కడ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. లేదు, మీకు పనులు లేవు చేతుల్లో. మరి ఎట్లా ఇప్పుడు నిర్మాణ రంగం లేకపోతే టింబర్ డిపోల్లో పనిచేసి మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి లేదన్నా, అసలు సాయంత్రానికి రూపాయి తీసుకెళ్ళాలి కదా ఇంటికి, సాయంత్రానికి ట్యాక్స్ కట్టాలా, అలా ఏం మిగులుతున్నాయి? అది ఇప్పుడు మందు పెంచితే, రేటు పెంచితే మందు తాడు మానేస్తారు అంటున్నారు. అలా రేట్లు పెరిగినాయిగా, ఇవి ఇచ్చే 600 కూలి, అక్కడ 300 పోతుంది. 300 ఏం తీసుకెళ్ళాలి ఇంటికి? తాడ మానేయచ్చుగా అంటున్నాడు ఆయన. అదేమంటే తీసేయచ్చుగా, పూర్తిగా ఎత్తేయచ్చు అంటారు. అదే ఆయన చెప్పింది సంపూర్ణ మద్యపానం అన్నాడు. అది పూర్తిగా ఎత్తేస్తే మంచిది అంట. మంచిది. ఏ వ్యాపారాలు లేవు, ఏమీ లేవు. అసలు ఇంతకుముందు ఆ కరోనా అన్నారే, ఇక్కడ నుంచి మొత్తం వృష్టి పడిపోయింది. మరి ఇప్పుడు ఆయన అన్నాడు కదండి, నేను చూశాను అన్నాడు, నేను విన్నాను, నాకు ఒక అవకాశం ఉండే మంచి పరిపాలన అందిస్తాను, దాని తగ్గట్టు లేదంటారా? లేదన్నా. ఇప్పుడు అంటే ఏంటి అంటే ధరలు పెరగడం వల్ల ఇబ్బందిగా ఉందంటారా, లేకపోతే వ్యాపారం అనేది లేదంటారా? అదే, వ్యాపారాలు లేవు. మేము ఫర్నిచర్ చేపిస్తూ ఉంటాం, ఆ షాపు దగ్గర కొనేవాళ్ళు లేరు. మేము వాళ్ళు అమ్ముకుంటేనే మేము కూడా తయారు చేసి వాళ్ళకి ఇచ్చేది. అదే పరిస్థితి. అసలు ఇప్పుడు 3 రాజధానులు అవసరం అన్న మనకి, ఒక రాజధానికే ఇప్పుడు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో 3 రాజధానులు అంటే వల్ల చాలా వరకు నిర్మాణ రంగం కుదేలైపోయింది. నిర్మాణ రంగం లేకపోవడం వల్ల అనేక రంగాల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు 3 రాజధానులు నిజంగా అవసరం అంటే కామన్ మ్యాన్గా మీ అభిప్రాయం చెప్పండి. దానివల్ల ఇప్పుడు అసలు మొత్తం భ్రష్టు పెట్టిపోయింది. మరి అది తెలియదా సీఎం గారికి? తెలియదా వాళ్ళకి? తెలియదు ఏమన్నానా? ఇంతవరకు ముందు ఆ మాట అన్నారే కానీ ఇంతవరకు దాని గురించి చేసింది ఏమి లేదు. అసలు రోడ్లు గురించి పట్టించుకున్నదే లేదు, మాది ఎక్కడ దగ్గరలో గ్రామం, ఇంతవరకు రోడ్లు వేసిందే లేదు. ఇలా ఉంటుంది అనుకున్నారా పోనీ? కనీసం ఆయన అడిగినప్పుడు ఒక అవకాశం ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అడిగినప్పుడు ఇలా ఉంటుంది పరిపాలన అనుకున్నారా? అదే, కొత్త వచ్చిన కొత్త వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తే ఎట్లా చేస్తారని ఉండేది, కానీ ఎట్లా చేస్తారని మరీ అనుకోవాలా. నేను మంచి పరిపాలన అందిస్తాను అన్నాడు, దానికి తగ్గట్టు ఉందంటారా? ఒక ఛాన్స్ కాదన్నా, మేము జగన్
ఫ్యాన్స్ మొత్తం వాళ్ళే వైసరాజు ఉన్నప్పటి నుంచి మొత్తం ఆయనకు మా గుర్తింపు ఉంది కాబట్టి ఆయనకే ఓటేసాం మేము మరి ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది పరిపాలన బాగానే ఉంది పరిపాలన దాని గురించి ఏం నోట్ లేదు కానీ ఇవన్నీ కొన్ని రాంగ్ స్టెప్లు చాలా ఉన్నాయి అంటే ఏంటి అవి పథకాలు ఇవన్నీ ఎవరు అడగలేదు అమ్మ ఒడి బతకం అని ఆ కాలేజీలకు వేయడం అని అదేయడం అని ఎవరు అడగలేదు ఎవరైనా అడిగారా నీకు ఇవ్వు నాకు ఇవ్వమని ఎవరు అడగలేదు కదా మరి ఆయన అప్పులు చేసైనా సరే పథకాలు ఇస్తానా అంటున్నాడుగా మరి ఇప్పుడు ఈ రోజున అడిగారు చెప్పేంటవా మన టమాటా 100 రూపాయలు ఉంది ఉల్లిపాయ అంత పెరిగింది ఎవరిస్తారు దానికి ఇంట్లో సరుకులు తినాలంటే పచ్చడి వేసుకుని తినాల్సిన పరిస్థితి వచ్చింది పని లేదు ఆలుగా మాదంటే నా మేము సంపాదించుకుంటాం వేరే రకంగా ఎలాగైనా సంపాదిస్తాం మేము పని అటు ఇటు తిరిగి ఎలాగైనా సంపాదించుకొని ఇంటికి తీసుకెళ్తాం డబ్బులు మందు మాత్రం మిగిలేదు ఏం లేదు రోజు 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 పని చేసుకోవడం రోజు తినడానికి సరిపోతుంది ఇసుక మూలాన 8 మంది పనివాళ్ళు ఆగిపోయారు టింబరు వడ్రంగు పని టాపీ పని బిల్డరు ఏంది కరెంట్ వాళ్ళు మళ్ళీ అదే పైపు లేతారు వాళ్ళు టైల్స్ వాళ్ళు కానీ 8 మంది పనివాళ్ళు ఆగిపోయారండి ఏంది వారంలో 3 రోజులు పని చేస్తున్నారు కదమా 6 రోజులు 3 రోజులు ఎవరు చేత ఏడుతింటారు అది పరిస్థితి మరి ఈ రోజున నాకు ఒక అవకాశం ఉండి నాకు ఒక ఛాన్స్ ఉండి అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియదా ఇంత ఇబ్బంది పడుతున్నారు ఇసుక వల్ల అని తెలియదంటావా ఎవరు ఈ అమ్మ ఓడి ఐ ఓడి ఓడి అని పెట్టాడు కదండి ఏంది ఆటో వాళ్ళకి ఎందుకు అండి డబ్బులు ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఎందుకు మిషన్ వాళ్ళకి ఎందుకు ఎందుకండి డబ్బులు ఎవరు 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 చేయరు ఎవరు ఎందుకు చేస్తారు ఎవరేం చేయరు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు మందు రేట్లు పెంచితే తాగడం మానేస్తారు ఎందుకు మానేస్తున్నారు మానేట్లా ఇక్కడ సంపాదించే ఇక్కడే ఇచ్చి వెళ్ళిపోతున్నారు ఇంటికి ఖాళీగా ఇంటికి వెళ్ళిపోతున్నారు అండి ఒట్టిచేలతో అది పూర్తిగా తీసేస్తే అసలు సరిపోయిందిగా అసలు తీసేస్తారు అనుకోండి ఇబ్బంది ఉండదు అసలు ఎవరికి ఇబ్బంది ఉండదు మామూలు ఇబ్బంది ఏంది ఇక్కడ వచ్చే 200 వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఇచ్చే 200 300 అవుతాయి కదా వాళ్ళకి 2 సార్లు ఏం తాగి వెళ్ళిపోతున్నారు మరి ఈ రోజు కరెంటు బిల్లులు కానీ చెత్త పన్ను కానీ ఎన్ని కట్టడానికి జనాల దగ్గర డబ్బులు ఉంటాయి అంటావా అసలు ఎద్దులు పెరిగిపోయినాయి అన్ని నిత్యావసరాలు పెరిగిపోయినాయి అమ్మ ఓడి బొమ్మ ఓడి ఇస్తున్నాడు కదండి దాంట్లో కడతారు అంటే మన దగ్గర తీసుకుని మనకే ఇస్తాడా మరి అంతేగా అది కాదండి మన దగ్గర తీసుకుని మనకి ఇంకా యాణిని తెస్తాడు ఇస్తే 1 కోటి రూపాయలు ఇస్తాడు ముఖ్య ప్రధానమంత్రి 1 కోటి 10 కోట్లు ఇస్తాడు అంతేలే కానీ 1 కోట్లే వీడిగా అది కనీసం అంటే ఈ రోజు మనకి రాష్ట్రానికి ఆదాయం లేదు అప్పులు చేస్తున్నాం రేపొద్దున ఇది భవిష్యత్తు పిల్లల మీద పడదా బాబాయ్ ఉద్యోగాలు కానీ వీటి మీద పడదా మొత్తం మీద పడింది మొత్తం మీద పడింది మొత్తం భుజాలు తోడుకోవాలి అప్పుడు భుజాలు తోడుకోకుండా ఎవరు ఉండరు అప్పుడు ఇప్పుడు ఏంటంటే తీసుకుంటారు ఏంది ఇస్తున్నారు కదా అని తీసుకుంటారు రేపు మోయిపోయేటప్పుడు అప్పుడు తెలిసింది తలకి ఎంతనే ఉంటుంది తలకి ఎంత అని బరువు ఉంటుంది ఆ బరువు మోసేలేక సరిపోయింది హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింద్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి